మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్సీ రూల్ నెంబర్ 13 అనమాట, మీనాటు నాడి ఆస్ట్రాలజీ నుంచి. మనం దాదాపు అన్ని ఫండమెంటల్స్ మాట్లాడుకున్నాము, ఒక చార్ట్ని కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే 40 ప్రిన్సిపల్స్ ఫండమెంటల్స్ వాడి ఫైనల్గా మనం ఏం చేయగలుగుతాం. సో ఫైనల్గా బర్త్ చార్ట్ని ఎట్లా రీడ్ చేయొచ్చు, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్లు ఎలా తెలుసుకోవాలి, హౌజెస్ ఏ భావాలు ఎలా ఉన్నాయి, ఆక్యుపెంట్స్ కారక ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి, తర్వాత దశ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏం లేదు, సింపుల్గా ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి, ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్ళాలి, లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీకు మొత్తం వీడియోలు లైన్గా సీక్వెన్షియల్గా చూసేయచ్చు అనమాట, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు. ఎనీవే, సో ఇక్కడ పిఎస్సీ రూల్ రాఘవాచారి గారు మనకి ఎంత గొప్పటి రూల్ ఇచ్చారనంటే, భలే సింపుల్ కాన్సెప్ట్, అంటే క్లాసికల్ టెక్స్ట్ నుంచి ఆయన అర్థం చేసుకొని, ఆల్ నాడీ గ్రంథాస్ నుంచి అర్థం చేసుకొని మనకి దాని యొక్క జ్యూసీగా సారాన్ని ఇచ్చేసారనమాట. ఏంటంటే కొన్ని దశాభుక్తులు ముఖ్యంగా మకరంలో, ఇప్పుడు బేసికల్ ఏంటంటే రవిశనిలో దశాభుక్తులు చాలా సీరియస్, దానిలో ఇంపార్టెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈవెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవిశనులు పరస్పరం శత్రువులు కాబట్టి. ఇంకోటి రవి మేషంలో ఉచ్చ పొందితే శని మేషంలోనే నీచ పొందుతాడు, కాబట్టి శనిలో రవి, రవిలో శని. తర్వాత మేషం కుజుడి ఇల్లు కదా, కాబట్టి కుజుడిలో శని, శనిలో కుజుడు. కుజుడు మకరంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి మళ్ళీ శని కుజ, కుజ శని. తర్వాత కుజుడు కర్కాటకంలో నీచ పొందుతాడు కాబట్టి చంద్ర కుజ, కుజ చంద్ర. అలానే గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి చంద్ర గురు, గురు చంద్ర. ఇలా అన్నమాట దశాభుక్తులు. అలానే ఒక ప్లానెట్ ఎగ్జాల్ట్ అవ్వచ్చు, ఏ ప్లానెట్ ఎక్కడో ఎగ్జాల్ట్ అయింది, ఇంకో ప్లానెట్ ఎక్కడో డిబిలిటేట్ అయింది, ఎగ్జాల్టెడ్ ప్లానెట్ దశ, డిబిలిటేటెడ్ భుక్తి, ఇలా ఏదైనా వచ్చినా కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పి దశాభుక్తిని ఐడెంటిఫై చేయడానికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ని మనకి ప్రజెంట్ చేశారనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, ఈ కాన్సెప్ట్ని ఇదివరకు కూడా చెప్పాను నేను ఈ మన వీడియోస్లోనే ఇంకో వీడియోలో, సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీవే కాన్సెప్ట్ అర్థమైంది కదా, సింపుల్ అనమాట. మేషంలో రవి ఉచ్చ పొందుతాడు కాబట్టి దాన్ని పరిశీలించాలి, అలానే తొలలో శుక్రుడు నుంచి పొందినప్పుడు శుక్రుడిలో రవి, లేదంటే రవిలో శుక్రుడు, అలాంటి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ అయితే, లైఫ్లో ఏంటిదని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈవెంట్స్ ఇలాంటి దశాభుక్తుల్లో జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని బోల్డ్ అని చార్ట్స్ని తీసుకుని ఆయన ప్రూవ్ చేశారనమాట. మనకు మాత్రం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి మనం బుక్లో చార్ట్ కాకుండా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ మనకి మకర లగ్నం వచ్చింది, ఇక్కడ బుధుడిలో శుక్రుడు, బుధుడిలో శుక్రుడు జాతకుడికి వివాహం అయిందనమాట. అసలు బుధుడిలో శుక్రుడు వివాహం ఇచ్చేదానికి అసలు అవకాశం ఉందా అనేది మీరు అనలైజ్ చేయండి. ఫస్ట్ లగ్నాధిపతి బాగున్నాడా, లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడా చూడండి. లగ్నం రవి నక్షత్రంలో ఫామ్ అయింది, రవి 9వ ఇంట బుధుడితో పాటు కలిసి ఉన్నాడు, బుధుడు స్నాచ్ చేస్తాడు ద పవర్ అంతా, సో ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి. బుధుడి యొక్క స్టార్ రాడైన కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి రవికి దిగ్బలం వచ్చినట్టే ఒక రకంగా, అంటే ఎనీవే అది బాగుందన్నమాట, ఏమి నెగిటివ్ లేదు. ఎగ్జాల్టెడ్ బుధుడితో కలిసి ఉండడము, బుధుడి యొక్క స్టార్ లాడు ఏంటిది దశమంలో ఉంటూ లగ్నాన్ని చూడడం అనేది మంచిది, డెఫినెట్లీ అది పాజిటివ్ రిజల్టే ఇస్తుంది, నెగిటివ్ ఏమీ కాదు. లగ్న నక్షత్రం లగ్నాధిపతి అయిన శని, శని ఇన్ గురు నక్షత్ర, గురువు ఆల్రెడీ శనితో పరివర్తనం చెంది ద్వితీయ లాభాల్లో బాగున్నారు, లగ్నాధిపతికి అసలు ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ రెట్రో తీసుకున్నా, ఎందుకంటే వక్రించాడు కాబట్టి ప్రీవియస్ స్టార్ని తీసుకుంటారు మీనాటు నాడిలో, దాన్ని తీసుకున్న రాహు నక్షత్రంకి వెళ్తాడు, రాహు కుజుడితో పాటు కలిసి ఉన్న దశమంలో ఉన్నాడు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో ఓకే అనమాట, ఎందుకంటే అది శనికి ఉచ్చరాశి అవుతుంది. ఎనీవే దట్ ఈస్ గుడ్ యోగ కారక సైన్. ఇప్పుడు మనకి లగ్నం అర్థమైపోయింది, ఇప్పుడు సప్తమ భావ విశ్లేషణ చేద్దాం. మామూలుగా సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, మామూలుగా అనలైజింగ్ రావాలి కదా మనకి కూడా, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమ కారకుడైన కళత్ర కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు, నెక్స్ట్ దాని తర్వాత లగ్నాధిపతి ఆల్రెడీ సప్తమాధిపతి, సప్తమ కారకుడు, సప్తమ ఆక్యుపెంట్ అనమాట. ఆక్యుపెంట్ ఇంపార్టెంట్, ఇక్కడ సప్తమంలో గ్రహం లేదు కాబట్టి సప్తమ ఆక్యుపెంట్ యొక్క చంద్రుడే అవుతాడనమాట, అధిపతే ఆక్యుపెంట్గా మొత్తం కలిపి స్కోరింగ్ తీసేసుకుంటాడు కాబట్టి 80% స్కోరింగ్ చంద్రుడికే వస్తుంది. చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 6లో ఉన్నాడు చూడడానికి, కానీ తన భిన్న పాదంతో 2 రాశుల్లోనూ ఉన్నట్టు కాబట్టి 6-7 ఫలితాలు, 2 భావ ఫలితాలు ఇస్తాడనమాట. కాబట్టి చంద్ర ఇన్ ద స్టార్ ఆఫ్ గురు, గురు ఈజ్ ఇన్ ద 11th.
అలానే గురువు తన విశేషమైన దృష్టితో, 9వ దృష్టితో, పూర్వపుణ్య దృష్టితో లగ్న సప్తమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు అనమాట. కాబట్టి ఏమవుతుంది, చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ చంద్రుడిని చూడడం అనేది చాలా విశేషం అవుతుంది. మ్యారేజ్ కారకుడైన ఈ సప్తమాధిపతి అయిన చంద్రుడు బాగున్నాడు, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాజిటివ్. దానికి తోడు చంద్రుడిని ఏ పాపగ్రహం చూడట్లేదు, ఎంత బాగున్నాడు, మ్యాలిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదని అంటే ఆ గ్రహం బాగున్నట్టే కదా, మంచిగా ఉంది. ఆరో భావ ఫలితం అని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన స్వక్షేత్రం అవుతుంది కదా కర్కాటకం, కాబట్టి అక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. నెక్స్ట్ చంద్రుడు అయిపోయాడు కదా, ఇప్పుడు శుక్రుడిని అనలైజ్ చేయండి. శుక్రుడు ఎవరు, కళత్రకారకుడు, డిబిలిటేట్ అయిపోయాడు. కానీ హూ ఈజ్ ఆక్యుపైడ్, చంద్ర నక్షత్ర. మళ్ళీ చంద్రుడిని ఆల్రెడీ అనలైజ్ చేశాం కదా, చంద్రుడు సప్తమ స్థానానికి భిన్న పాదంతో కనెక్ట్ అయ్యాడు కదా, కాబట్టి అది కూడా పాజిటివే. సో శుక్రుడు బాగున్నాడు ఎందుకనంటే అక్కడ భిన్న పాదంతో కనెక్ట్ అయ్యాడు. 6 కూడా అవుతుంది, 6 కూడా అది యోగకారక సైనే ఈ లగ్నానికి. సో నెగిటివ్ ఏమీ కాదు, ఓకే, రెండు భావాలు ఫలితాలు ఉన్నాయి, అది కూడా మంచిది. నెక్స్ట్ ఫైనల్లీ మనకి దశానాథుడు, దశానాథుడిని పరిశీలించాలి. బుధ దశ, బుధ దశ శుక్రభుక్తి, బుధుడిని అనలైజ్ చేయండి. బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. కుజ అసోసియేటెడ్ విత్ మళ్ళీ రాహువు, రాహువు మళ్ళీ భిన్నపాదంతో శుక్రుడు, కళత్రకారకుడైన శుక్రుడికి కనెక్షన్ వచ్చేసింది అనమాట. అంతా మళ్ళీ ఎగ్జాల్టెడ్ బుధుడికి మళ్ళీ కన్య కనెక్షన్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో బుధుడు ఈజ్ రెడీ ఫర్ ద మ్యారేజ్ అనమాట. ఎందుకంటే బుధుడి స్టార్లడైన రాహు కళత్రకారకుడైన శుక్రుడితో సంబంధం ఉండడం వల్ల వివాహాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో దట్ ఈజ్ పాజిటివ్ 1 పాయింట్. నెక్స్ట్ పాయింటు శుక్రుడు యొక్క భుక్తి, శుక్రుడు బుధుడు ఒక ఆయన ఉచ్చ ఒక ఆయన నీచ, సో ఇద్దరు కలిసి ఉన్నారో ఆ దశ భుక్తుల్లో జరుగుతుంది. ఇంకోటి ఏంటిది, ఎక్కడైతే శుక్రుడు నీచ పొందుతాడో అక్కడే బుధుడు కూడా ఉచ్చ పొందుతాడు, అలాంటి దశభుక్తుల్లోనూ జరుగుతుంది. ఇంకోటి ఏంటిది, పిఎస్ఏ రూల్ నెంబర్ భిన్న పాదంలో ఆరు రెండు రాసుల యొక్క ఫలితాన్ని వస్తూ ఉంటాయి కదా, 6, 7 ఫలితాలు. సో కాబట్టి 6వ స్థానంలో ఉన్న 7వ స్థానం వివాహం జరగడానికి ఎందుకు అవకాశం ఇచ్చిందనంటే భిన్న పాదం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్, అది చూడడానికి అక్కడ ఉన్నా కూడా ఈ రాశి ఫలితాన్ని కూడా అతనికి తన సొంత రాశి అయస్కాంతంలాగా లాగేసుకుని అక్కడ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దట్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో ఇప్పుడు శుక్రుడి యొక్క స్టార్లైన చంద్రుడు 6లో ఉన్న 7వ స్థానానికి శుభ ఫలితాన్ని ఇచ్చి వివాహాన్ని చేయడం జరిగింది. ఇంకా దీని లోపల దశ భుక్తి అంతర సూక్ష్మ ఈ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట, కానీ నేను ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, మీకు కూడా ఏదైనా హోంవర్క్ ఉండాలి కదా. సో ఈ విధంగా బుధుల్లో శుక్రుడు ఈ జాతకుడికి వివాహాన్ని ఇచ్చాడు. మనం ఫస్ట్ అనలైజ్ చేసుకున్నాం, లగ్న నక్షత్రాధిపతి లగ్నాధిపతి బాగున్నారా, తర్వాత వివాహ యోగం బాగుందా, దాని తర్వాత మన దశా రూల్స్ ప్రకారం ఇదిగో పలానా భుక్తిలో అయ్యేదానికి అవకాశం ఉందా, అప్పుడు మనం ఈవెంట్ని ఫైనలైజ్ చేసాం. అంతేగాని బుధ శుక్రుడు వచ్చారు, ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుంది, కళత్రకారకుడైన శుక్రుడు వచ్చాడు, పెళ్ళి అయిపోతుంది అని చెప్పి చెప్పకూడదు, అప్పుడు తప్పే అవుతుందన్నమాట. ఒరిజినల్గా అది బాగుంటే టైం వచ్చినప్పుడు అవుతుంది. నేను ఇప్పుడు మీకు వీడియో తయారు చేసి రెడీగా పెట్టాను, మీకు టైం వచ్చిందనంటే ఇది రిలీజ్ అవుతుంది. అలా ఒరిజినల్గా చార్ట్లో బాగుంటే టైం వస్తే ఈవెంట్ ప్లేస్ అవుతుంది. సో టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇవ్వడానికి అనమాట. ఎనీవే ఈ రూల్ అర్థమైంది కదా. సో ఇంపార్టెంట్ దశాభుక్తుల్ని ఈ విధమైన రూల్ ద్వారా మనం అసలు బర్త్ చార్ట్లో రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసుకుని టకాటక దశాభుక్తులన్నీ టిక్ కొట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక పేపర్ మీద ప్రింట్ తీస్తే అనమాట, అంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందని ఇట్లా పెన్ను వెళ్ళి ఆగిపోతుంది అనమాట అక్కడ డైరెక్ట్గా. సో అసలు ఎక్సైటింగ్గా ఉంటూ ఉంటుంది. అలాంటిది ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి, నేను చాలా ఎక్సైటెడ్ వాటిని ఆన్సర్ చేయడానికి. ఆర్బీఐ ఫోరం ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఒక లైవ్ ద్వారా ఏదో ఒకటి చేస్తాను. ఎనీవే నెక్స్ట్ వీడియోలో మీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పిఎస్ఏ రూల్ చెప్తాను. ఇలా మనం 40 ప్రిన్సిపల్స్ని ఫినిష్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మీనాటు నాడిలో ఉన్న అన్నీ కూడా కవర్ చేసుకుని ఒక స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకుంటే సిస్టమాటిక్ వేలో నక్షత్ర జ్యోతిష్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ అందరికీ కూడా కలుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాఘవాచార్య గారు వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో పిఎస్ఏ రూల్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.